ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక వీడియో బాగా వైరల్ అవుతుంది. అదేంటంటే రాధా మనోహర్ దాస్ అనేటటువంటి ఒక ఇస్కాన్ పూజారి, రాధా మనోహర్ దాస్ అనేటటువంటి ఒక ఇస్కాన్ పూజారి ఒక అమ్మాయితో రాసకామ క్రీడ జరిగిస్తున్నట్టు ఆ ఆడియోని ఫోన్ కాల్ సంభాషణవా, అమ్మాయితో రాధా మనోహర్ దాస్ గారు ఆడినటువంటి మాటల యొక్క ఫోన్ కాల్ సంభాషణ మరి యూట్యూబ్లో అప్లోడ్ చేయడం, మరి అనేక మంది అది చూడడం జరుగుతుంది. మరి అది నేను కూడా ఆ యొక్క వీడియోని ఆ యూట్యూబ్లో ఉన్నటువంటి దాన్ని నేను విన్నాను, మీరు కూడా వినుంటారు. అయితే దాని విషయమై ఆ వీడియో విషయమై స్పందనగా ఈరోజు ఈ వీడియోలో మాట్లాడడం జరుగుతుంది. ముందుగా మరి ఆయన మాట్లాడేటటువంటి మాటల్లో మీరు ఇంతవరకు ఒకవేళ ఆ వీడియో మీరు చూడనట్లయితే కనుక చిన్న క్లిప్ పెడతాను, చూడండి. నేను అదే చెప్పేది, దాని అర్థం సెల్ఫీ లాగా ఆ ఫోటో అసలు నీదేనా? ఇంకా మీరు అలా అంటే ఏమంటా అని చెప్పండి. మరి కదా తినాలన్నా, తిని తినాలి. ఓకే అంటే తింటాను కానీ ఇక్కడ తినను. తినాల్సినప్పుడు తినాలి, అంటే రాత్రి తినకూడదు పగలు తినాలి. తినాల్సినంత తినాలి, తినాల్సినప్పుడు తినాలి. ఓకే హెడ్రోల్ చెప్పింది తినాలి. ఓకే లేక నలుగురిని కనాలి. మరి మీరు కన్నారా? కనాలంటే ఒకరే కనలేదు కదా, చూడుండాలా వద్దా? మరి ఎవరికైనా ఎవరినా ఒక చేతితో చప్పట్లు వస్తాయా? లేదు, ఇది కూడా అంతే. నేను 100 మందిని కన్నా అనుకుంటున్నాను. అది రెడీ 100 మందిని ఖచ్చితంగా మాట చెప్పారు మా పేద గురుగారు చెప్పారు. ఇఫ్ ఐ కెన్ మేక్ దెమ్ డివోటీస్ ఐ యామ్ రెడీ టు బెగర్ 100 చిల్డ్రన్. తిరుపతి విన్నారు కదా, ఈయన నాకు 100 మంది పిల్లలు కనాలని ఉంది, నువ్వు రెడీయా, ఆర్ యూ రెడీ అండవు. ఆ తర్వాత డిషుం డిషుం అని అండవు. ఆ తర్వాత నువ్వు బక్కగా ఉన్న ఒక మంచి ఫోటో పంపించండు. మరలా అలాగే ఇప్పుడు కలుద్దామని అండవు, ఎప్పుడు వస్తామని అండవు, లేకపోతే ఇప్పుడు చేసుకుందామా రెడీనా అని అండవు. ఇవన్నీ మరి సోషల్ మీడియాలో ఈ విషయం మీ మధ్య బాగా వైరల్ అవుతుంది. మరి ఈ వీడియో విషయమై అనేక మంది హిందూ సోదరులు కూడా స్పందిస్తూ ఉన్నారు. మరి కొంతమంది స్పందిస్తూ ఉన్నటువంటి వారి యొక్క మాటల్ని వారు ఎలాగా స్పందించారన్నది కూడా చిన్న క్లిప్ లింక్స్ పెడతాను, వాటిని కూడా మీరు చూడండి. తరువాత నా అభిప్రాయం ఏంటి, నా భావన ఏంటి అన్నది కూడా నేను మాట్లాడతాను. ఏమీ తెలియని మన రాధా మనోహర్ గారిని మీద అమ్మాయి వాంటెడ్లీ రెచ్చగొట్టి, సరే రెచ్చగొట్టి అంటే రెచ్చగొడితే ఆయన రెచ్చిపోవడం తప్ప రైట్ అనేది మనం తర్వాత ఆలోచిద్దాం. అంటే ఆయనను వాంటెడ్లీ ఆయనను బ్లేమ్ చేయడానికి చేసిన ఈ గొడవల్లో హిందూ సమాజము క్రైస్తవుల్లో తప్పు చేసినప్పుడు, క్రైస్తవులు తప్పు పాస్టర్లు తప్పు చేసినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఐకమత్యం అనేది మనలో కనబడతలేదు. సరే మనం వాళ్ళు తప్పు చేసారు అంటే మనం కూర్చోబెట్టుకుందాము, మరి ఎందుకు తప్పు చేసిండు, ఏం చేసిండు, ఇంకోసారి చేయకుండా ఏం చేయాలా, ఇలాంటి విషయాలు మనం అంతర్గతంగా మనం మాట్లాడుకుంటే మంచిదే కానీ సోషల్ మీడియాలో మాట్లాడుకోకపోవడమే మంచిది. ఎందుకంటే అక్కడ ఫాస్టర్లు వాంటెడ్లీగా వాళ్ళ కోరికను తీర్చుకోవడానికి చేసిన పనులు అక్కడ, కానీ ఇక్కడ ఈయనను బ్లేమ్ చేయడానికి అంటే క్రైస్తవ సమాజం మీద రాధా మనోహర్ గారు పోరాడుతున్న ఈ పోరాటాన్ని ఆపడానికి కుట్రపూరితంగా ఈయన మీద ఇలాంటి కుట్రలు చేయడం అనేది మనకు ఖచ్చితంగా మనము హిందూ సమాజం మనమంతా ఒకటే, ఈ కుట్రను మనము వ్యతిరేకించాలి. ఈ ఒక్క తేడా మనలో కూడా ఇలాంటి క్రైస్తవ సమాజంలో ముస్లిం సమాజంలో ఉన్న ఐకమత్యము మనలో కూడా ఉంటే బాగుంటుంది. హమారా ప్రసాద్ అనేటటువంటి ఒక సహోదరులు ఏమంటున్నారంటే రాధా మనోహర్ దాస్ గారు మరి ఆ వీడియోలో అలా మాట్లాడారు, అది తప్పు కావచ్చు, అది మేము చూసుకుంటాం, కానీ
క్రైస్తవులు ఈ విషయమై మరి ఆయన్ని ట్రాప్ చేయడానికి ఎలా చేశారు. మరలా ఏంటంటే ఏదైనా ఒక సమస్య క్రైస్తవులకు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఒకటిగా ఉంటారు. మరి ఈ ఈ విషయంలో మనం రాధా మనోహర్ దాస్ గారికి మనం అందరం హిందూ సమాజం అంతా సపోర్ట్గా ఉండాలి అని చెప్తూ నేను ఆయన వీడియోలో మాట్లాడడం జరిగింది. అలాగే మరి లలిత్ కుమార్ గారు ఈ అమ్మాయి కాల్ రికార్డ్ ఒకటి నిన్న 3 అని చెప్పేసి ఒకటి రిలీజ్ చేశాడు ఈ ఫన్నీ జాన్సన్ గారు, బేకర్ గారు, వైజాగ్ సోమేర్ గారు ఉన్నారు కదా వాడు. అయితే అమ్మాయి ఏం మాట్లాడుతుందంటే ముందు అసలు ఈ వీడియో ఈ ఆడియో రికార్డింగ్ చేసింది నేను కాదు, నేను చేయలేదు, చేసిన వాళ్ళని అడగండి మీరు ఎవరైతే చేశారో ఆడియో రికార్డ్ పెట్టారో వాళ్ళని అడగండి అంటుంది ఒకసారి. అదే కాల్లో మళ్ళీ కాసేపటికి ఏమంటుంది అంటే మీరు చేశారా రికార్డింగ్? ఎవరు? నేనండి చేస్తాను. హలో, నువ్వు ఎవరు పెట్టారు వాళ్ళ నువ్వు నాకు కాల్ చేశావు చెప్పేసి ఆయన నవ్విస్తున్నాడు అని నేను కొంచెం నవ్వాను, జోకులు వేస్తుంటే నవ్వాను. దానికి వేగి అంటుంటే ఆహా ఈయన ఏదో ఇలా ఉన్నాడని చెప్పేసి నాకు అర్థమై నేను చేశాను. ఓకేనా? ఆయన భావతం అంతా బయటపడాలి. నేను చూసారు కదా ఏమంటుంది, నేను రికార్డింగ్ చేయలేదు కానీ మళ్ళీ వెంటనే ఏమంటుంది నేనే చేశాను, ఇలా చేస్తుంటే ఇలా మాట్లాడుతుంటే ఈయన వ్యవహారం అంటే తెలుసుకుందామని చేశానని చెప్పేసి అంటుంది. అంటే ఈ అమ్మాయికి ఎంత కన్ఫ్యూజన్ ఉందో చూడండి ఈ వ్యవహారంలో. ఇది ఒకటే కాకుండా చాలామంది నిన్న ఈ అమ్మాయి అసలు హిందువే 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 అని ప్రచారం చేస్తే మన హిందూ సోదరులనే కొంత. అలాగే మరి ఆయన కూడాను కొన్ని విషయాలు స్పందిస్తూ మాట్లాడారు. కరుణాకర్ సుగుణ గారు ఒక పోస్ట్ పెట్టారు, అది కూడా మీరు చూడండి. చూసారా డియర్ ఫ్రెండ్స్, గమనించండి వాళ్ళెవరు ఆ వీడియోలో మాట్లాడింది రాధా మనోహర్ దాస్ గారు కాదు అని కానీ, రాధా మనోహర్ దాస్ గారు ఆ పొరపాటు చేయలేదని కానీ అనలేదు. ఆ వీడియోలో మాట్లాడింది రాధా మనోహర్ దాస్ గారే అని వాళ్ళందరూ చెప్పారు, వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే వారు చెప్తున్నది ఏంటంటే క్రైస్తవులు ఒక అమ్మాయిని పంపించి రాధా మనోహర్ దాస్ గారి మీద ఇలాగూ రాధా మనోహర్ దాస్ గారిని ఇలా ట్రాప్ చేశారు. ఇంతకుముందు ఆ రోజుల్లో కూడా స్వామి వివేకానంద గారిని కూడా స్త్రీలను పంపించి స్త్రీని పంపించి స్వామి మరి స్వామి గారిని ట్రాప్ చేయడానికి వివేకానంద గారిని ట్రాప్ చేయడానికి క్రైస్తవులు మరి ఇలాంటి పన్నాగం పన్నారు. ఇది క్రైస్తవులు వారికి ఇలాంటి అలవాటు ఉంది అని చెప్పడం జరిగింది. అయితే ఈ విషయమై అమ్మాయి ఏమంటుందంటే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్, నేను మనోహర్ గారిని పెట్టలేదు, మనోహర్ గారే నాకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు. ఫోన్ నెంబర్లు నేను ఫోన్ మాట్లాడినప్పుడు ఆయన మాటలు కొంచెం కామెడీగా ఉన్నాయని చెప్పి నేను ఇంకా మాట్లాడడానికి చొరవ తీసుకున్నాను. ఈ క్రమంలో ఆయన మాటల్లో తేడా కనిపించింది, అందుకని నేను ఇలా చేయడం జరిగింది అని ఆ పాప కూడా మరి తర్వాత తన రెండో వీడియోలో ఆ పాప కూడా చెప్పడం జరిగింది. అయితే క్రైస్తవులే అమ్మాయిని పంపి ఆయన్ని అలా ట్రాప్ చేశారు అంటున్నటువంటి సహోదరులకు నేను ప్రేమపూర్వకంగా అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే, ఒక స్త్రీ ట్రాప్లో పెడితే ట్రాప్లో పడిపోయేంత వీక్గా రాధా మనోహర్ దాస్ గారి యొక్క ఆధ్యాత్మికత ఉందా అన్నది నా ప్రశ్న. ఒక స్త్రీ ట్రాప్లో పెడితే ఆ ట్రాప్లో పడిపోయేంత వీక్గా రాధా మనోహర్ దాస్ గారి యొక్క ఆధ్యాత్మికత ఉందా అనేది ఒక ప్రశ్న. రెండవది ఏంటంటే ఇప్పుడు రాధా మనోహర్ గారు మీద మాత్రమే కాదు, ఇటువంటి వలలు వేయడం అనేది క్రైస్తవులు స్త్రీలను ఉపయోగించి వలలు స్వామి వివేకానంద గారి మీద కూడా ఆ రోజున స్త్రీలను పంపించి ఆయన ట్రాప్ చేయడానికి చూశారు అంటున్నారు కదా. మరి రాధా మనోహర్ దాస్ గారు ఇదిగో ఈ అమ్మాయితో మాట్లాడినట్టుగా
స్వామి వివేకానంద గారు ఏమైనా మాట్లాడారా? రాధా మనోహర్ దాస్ గారు ఏమైనా, ఇదిగో రాధా మనోహర్ దాస్ ఈ పాపతో అన్నట్టు డిష్యూమ్ డిష్యూమ్ అన్నట్టు, లేకపోతే పక్కగా ఉన్న ఒక ఫోటో పంపించని, ఏమైనా స్వామి వివేకానంద గారు తనని శోధించడానికి ట్రాప్ చేయడానికి వచ్చిన స్త్రీతో నీ ఫోటో పంపించని ఏమైనా అన్నారా? లేదు కదా. మరి స్వామి వివేకానంద గారికి రాధా మనోహర్కి మీరు ఏ విధమైనటువంటి పొత్తికి తెస్తారు, ఏ విధమైనటువంటి పోలిక తెస్తారు అనేది నా ప్రశ్న. అయితే ఒక ఆధ్యాత్మిక ప్రచారకుడు, ఒక ఆధ్యాత్మిక ప్రచారకుని దగ్గరకు అనేక మంది వెళతారు, రకరకాల ప్రజలు వెళతారు. ఆ ప్రజల్లో దొంగోడు ఉంటాడు, నరహంతకుడు ఉంటాడు, వ్యభిచారం ఉంటుంది, రకరకాల వారు వెళతారు. అయితే వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక ఆధ్యాత్మికతను బోధించేటటువంటి ఆయన వారిని సరిచేయాలి, వారిని సరైన తోవలో పెట్టాలి, వారిని సరైన మార్గంలో పెట్టాలి, వారిని వారి ప్రవర్తనను సరిచేయాలి. అంతేకాని వారిని వెళితే, ఒక వ్యభిచారి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరకు వెళితే, ఒక వ్యభిచారి ఒక ఆధ్యాత్మిక గురువు దగ్గరికి వెళితే ఒక బాధ్యత కలిగిన స్థాయిలో ఉన్నటువంటి ఒక మనిషి, బాధ్యత కలిగిన స్థాయిలో ఉన్నటువంటి మనిషి వారి తప్పుని ఖండించాలి, వారిని సరిచేయాలి, వారి తప్పును ఖండించాలి, వారిని సరిచేయాలి. అంతేగాని వారి చేత తప్పులు చేయించకూడదు, వారితో తప్పు చేయకూడదు. ఒక ఆధ్యాత్మిక గురువు అని చెప్పుకోవడానికి ఉండాల్సినటువంటి, ఒక ఆధ్యాత్మిక గురువుని ఒక మత ప్రచారకుణ్ణి అని చెప్పుకున్నటువంటి ఆయనకి ఉండాల్సినటువంటి మనోనిగ్రహం, ఆత్మనిగ్రహము ఇదేనా అనేది నా ప్రశ్న. ఒక వర్గపు ప్రజలు ఉచ్చులో దించితే, ఆ ఉచ్చులో దిగిపోయేంత హీనంగా, బలహీనంగా రాధా మనోహర్ దాస్ గారి యొక్క స్పిరిచువల్ స్టాండర్డ్ అనేది ఉందా, అంత బలహీనమైపోయిందా అనేదానికి కూడా మరి ఎవరైతే ఆ వీడియో విషయంలో సహోదరులు స్పందించారో వారు సమాధానం చెప్పాలని నేను ప్రేమపూర్వకంగా అడుగుతున్నాను. క్రైస్తవులు రాధా మనోహర్ గారిని ట్రాప్ చేయడానికి ఇలాంటి చీప్ ట్రిక్స్ వాడుతున్నారు అంటున్నటువంటి వారికి నేను ఒక విషయాన్ని చెప్తున్నాను. ఉదాహరణకి ఒక లంచగొండి అధికారి, ఒక లంచాలు తీసుకున్నటువంటి ఒక అధికారిని ఏసీబీ వారు ఎలా పట్టుకుంటారు, అంటే ఎవరినైతే ఈ లంచాలు తీసుకున్నటువంటి అధికారి లంచగొండి ఎవరి దగ్గర అయితే లంచాన్ని ఆశిస్తూ టార్చర్ పెడతారో వాడికి, వాడి దగ్గర ఒక 10,000 రూపాయలు వాడి చేతిలో ఉంటుంది. ఈ 10,000 రూపాయలు పట్టుకొని ఆ లంచాలు తీసుకున్న అధికారి దగ్గరికి వెళ్తాడు. వీడు వెళుతూ ఇస్తున్న టైంలోనే ఏసీబీ వాళ్ళు వెళ్ళి వెంటనే అటాక్ చేస్తారు. అటాక్ చేసి కేసు ఫైల్ చేస్తారు, ఫైల్ చేసి కోర్టులో పెడతారు, కోర్టు వారిని శిక్షిస్తుంది. అంటే ఇక్కడ ఏసీబీ వారు ఇచ్చారా, ఏసీబీ వారు వలవన్నీ పట్టుకున్నారా, లేకపోతే నిజంగా ఆ యొక్క అధికారికి ఇది చేస్తున్నటువంటి, అంటే ఇక్కడ ఏసీబీ వారు వల వేసి పట్టుకున్నారా, లేకపోతే ఏసీబీ వారికి ఇవి చేస్తూ అధికారిని మరి వారు వల వేస్తూ పట్టుకున్నారా, లేకపోతే అధికారిలో ఆ తత్వం ఉందా అన్నది కాదు. అక్కడ విషయం ఏంటంటే ఈ అధికారిలో లంచాలు తీసుకున్నటువంటి తత్వం ఉంది, ఈ అధికారి లంచగొండి అనేది వారికి ప్రూఫింగ్ అనమాట. అలాగే ఇక్కడ రాధా మనోహర్ దాస్ గారి విషయంలో కూడా అంతే. క్రైస్తవులు పంపించారా, హిందువులు ఆ యొక్క లేడీని క్రైస్తవులు పంపారా, లేకపోతే ముస్లింలు పంపించారా, లేకపోతే హిందువులు పంపించారా, వెళ్ళేటటువంటి వ్యక్తి ఒక క్రైస్తవురాలా, లేకపోతే హిందువురాలా, ముస్లింలాలా, లేకపోతే నపుంసకురాలా, నపుంసకుడా, లేకపోతే ఒక ట్రాన్స్జెండరా అనేది అక్కడ అంశం కాదు. రాధా మనోహర్ దాస్ అనబడినటువంటి ఈ ఇస్కాన్ పూజారిలో సన్నాసి గుణం ఉంది
అనేది ఈ సన్నాసిలో ఈ యొక్క రాసకామ క్రీడ తత్వము ఉంది, ఈ సన్నాసిలో రాసకామ క్రీడ తత్వము ఉంది అని బయలుపడుతుంది, బయలుపడింది. అంటే అర్థమేంటి? ఇంత అవకాశం లేదు కాబట్టి ఒక కాషాయ వస్త్రాన్ని ధరించుకుని ఒక మత ప్రచారకుడిలా, ఒక ఆధ్యాత్మిక గురువుగా, గురువులాగా, ఒక సన్యాసిలాగా, ఒక స్వామీజీలాగా ప్రవర్తిస్తున్నాడు. అవకాశం లేదు కాబట్టి ఒక పరిశుద్ధుడిలాగా, ఒక ఏదో గొప్ప నీతిమంతుడిలాగా ఉంటున్నాడు. అవకాశం వస్తే, పరిస్థితులు అనుకూలిస్తే పెద్ద కామ పిచాచి అని రుజువుతుంది. ఇక్కడ పంపేది ఎవరు, లేకపోతే ట్రాప్ చేయడానికి పంపించారా అనేది కాదు విషయం. లేకపోతే వెళ్ళింది ఎవరు, క్రైస్తవురాలా, హిందూరాలా, లేకపోతే ముస్లింరాలా, లేకపోతే ఒక ట్రాన్స్జెండరా అనేది ఇక్కడ విషయం కాదు. ఇక్కడ విషయం ఏంటంటే రాధా మనోహర్ దాస్ అనేటటువంటి ఈ సన్నాసిలో కామక్రీడ తత్వము ఉంది అనేది బయటపడింది. పరిస్థితులు అనుకూలంగా లేవు కాబట్టి ఒక పరిశుద్ధుడిలాగా, ఒక నీతిమంతుడిలాగా, ఒక ఆధ్యాత్మికమైనటువంటి గురువులాగా ప్రవర్తిస్తున్నాడు. కానీ పరిస్థితి తనకు అనుకూలంగా ఉంటే ఆయన అలాంటి వాడు అనేది ఆ యొక్క ఆడియోలో ఆయన ఆడుతున్న మాటల ద్వారా మనకి అర్థమవుతుంది. దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఇక్కడ ఎవరు పంపించారు, ఎవరు వెళ్ళారు, అది ఎవరిని వలవనడానికి ఇలా జరిగింది, ఆయన ట్రాప్ చేయడానికి జరిగింది అన్నది కాదు. ఆధ్యాత్మిక ముసుగులో ఉన్నటువంటి ఒక కామ పిచాచి యొక్క అంతరంగపు తత్వం అనేది ఆ యొక్క వీడియోలో, లేకపోతే ఆ ఆడియో కాల్ సంభాషణలో మనకు అర్థమవుతుంది. జనరల్గా ఆయన కాదు అనడానికి లేదు, ఎందుకంటే అనేక మంది హిందూ సహోదరులు అందులో ఆయన శిష్యులుగా పిలవబడిన వాళ్ళు కూడా వాళ్ళే అన్నారు, స్వామి గారు మరి ఇలా మాట్లాడారు, అది తప్పే, కానీ ఆ తప్పుని మరి క్రైస్తవులు అలా చేయించారంటే ఒక వర్గపు ప్రజలు ఒక తప్పు చేయిస్తే ఆ తప్పుని చేసే అంతటి వీక్లో, ఆ ఉచ్చులో, ఆ తప్పుని చేసే అంతటి అసమర్థతలో, అంత వీక్ పాయింట్లో, అంత బలహీనంగా అతని ఆధ్యాత్మిక స్థితి ఉందా ఏమైనా? ఒకవేళ కనుక ఎప్పుడు నిజంగా క్రైస్తవులు వలవన్నీ ట్రాప్ చేయడానికి ప్రయత్నించి ఉంటే కనుక నేను చెప్తున్న విషయం, లేదు ఆయనలోనే అది తత్వం అంటే అది టోటల్లీ రాంగ్. అది పైగా వరప్రసాద్ గారు ఏమంటున్నారంటే, క్లిప్ చూడండి, క్రైస్తవులు ఐక్యంగా ఉన్నారు, వాళ్ళ ఎవరేం చేసినా వాళ్ళు ఐక్యంగా ఉంటారు, వాళ్ళు కాపాడుకుంటారు, వాళ్ళన్న వాళ్ళ వారికి వాళ్ళు సపోర్ట్ చేస్తారు, హిందువులు మరి ఐక్యత లేదు, మనం హిందువులమైన మనం కూడా ఏకంగా రండి, మనం కూడా ఐక్యతంగా ఉందాం, సపోర్ట్ చేద్దాం, రాధా మనోహర్ దాస్ గారి మనం మరి సపోర్ట్గా ఉందాం అంటున్నారు. తప్పు చేసే స్వాములకు, తప్పు చేసే బాబాలకు, తప్పు చేసేటటువంటి వారికి సపోర్టు చేసే దరిద్రపు బుద్ధి అనేది ఒక వరప్రసాద్ గారిలోనే కాదు, మత ఛాందస్సవాదులందరిలో కూడా ఈ తత్వం ఉంది. మరి డేరాబాబా విషయంలో కోర్టు శిక్ష ప్రకటించినప్పుడు అనేక మంది కోట్ల రూపాయల ఆయనకు సపోర్టుగా ఉంటూ కోట్ల రూపాయల ఆస్తిని ధ్వంసం చేశారు, ప్రభుత్వ ఆస్తుని ధ్వంసం చేశారు. అది కేవలం వరప్రసాద్ గారిలో ఉన్నటువంటి తత్వం మాత్రం కాదు, మత ఛాందస్సవాదము బాగా మతోన్మాదము కోరికపోయినటువంటి వారిలో ఉన్నటువంటి తత్వమే అలాంటిది. డేరాబాబాని శిక్షని, డేరాబాబా విషయంలో కోర్టు శిక్ష ప్రకటించినప్పుడు మరి మత ఛాందస్సవాదులు ఏకంగా కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వ ఆస్తుల్ని, అనేకమైనటువంటి ఆస్తుల్ని ధ్వంసం చేసినట్టుగా మనం చూసాం. అలాగే మరి ఆసిఫా అనేటటువంటి ఒక చిన్న పిల్లని అత్యాచారం చేసి ఆవిడ్ని అతికిరాతంగా చంపినటువంటి వారిని అరెస్టు చేసే విషయంలో కూడా వారిని అరెస్టు చేయకూడదని ధర్నాలు చేసేటటువంటి వారిని కూడా మనం, అటువంటి మత ఛాందస్వాదుల్ని కూడా మనం చూసాం. ఇదేం కొత్త కాదు. తప్పు చేసేసరికి రాధా మనోహర్ గారికి, తప్పు చేసే
సరికి రాధా మనోహర్ గారికి సపోర్టుగా ఉందామని పిలుపునిస్తున్నారు ఈ మత చాందస్వామి. దోషుల్ని మతం పేరుతో కాపాడాలి అనుకుంటే దోషులు కనిపించరు, దోషాలు పెరిగిపోతాయి. ఇటువంటి చెత్త సన్నాసుల్ని స్త్రీలతో ఎలా మాట్లాడాలో, స్త్రీల విషయంలో ఎలా మాట్లాడాలో కూడా తెలియని ఇటువంటి సన్నాసుల్ని కోట్లని కోట్ల మీద, ప్రజాస్వామ్యం మీద కనీసం గౌరవం లేకుండా జడ్జీల్ని కూడా తిడుతున్నటువంటి ఇటువంటి సన్నాసుల్ని మతం అనే ముసుగులో కాపాడకూడదు, మతం అనే ముసుగులో చూడకూడదు, దేశ సంక్షేమం అనే దృష్టిలో చూసి వాడు క్రైస్తవుడైనా, ముస్లిం అయినా, హిందూ అయినా, ఎవరైనా వాడు ఈరోజు ఈ యొక్క రాధా మనోహర్ దాస్ ఏదో ఇస్కాన్ పూజారి అని మాత్రమే కాదు, అది ఒక క్రైస్తవుడు చేసిన, ఒక హిందువు చేసిన, ఒక ముస్లిం చేసిన, ఎవరు చేసినా సమాజం ఏర్పడేయాలి, వారికి బుద్ధి చెప్పాలి. అంతేకాని తప్పే అది దాన్ని పక్కన పెడదాం. వరప్రసాద్ గారు ఏమంటారంటే రాధా మనోహర్ దాస్ గారు తప్పు చేసింది తప్పే కావచ్చు, దాన్ని పక్కన పెడదాం అని చెప్తూ క్రైస్తవులు మాత్రం ఐక్యంగా ఉంటారు ఏంటివి సపోర్ట్ మరి కప్పిపుచ్చడంలో, మనం కూడా మరి హిందువులారా కదిలిరండి, మనం ఆయనకి సపోర్ట్గా ఉందాం. ఏంటండి ఇది, ఒక తప్పు చేసేటటువంటి మనిషిని మతం అనే ముసుగులో చూస్తున్నంత వరకు దేశంలో దోషులు పెరిగిపోతారు, దోషాలు పెరిగిపోతాయి. ఎవడు దోషో కనబడడు, దోషి కనిపించడు, దోషాలు మాత్రం పెరిగిపోతుంటాయి. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరులారా, ఇటువంటి బాబాల రూపంలో లేకపోతే స్వామీల రూపంలో ప్రచార రూపంలో ఉన్నటువంటి ఈ కామ పిచాచుల్ని, మరి సంస్కారం లేనటువంటి ఇటువంటి కామ పిచాచుల్ని కనీసం ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు తన మనస్సును నిగ్రహించుకోలేనటువంటి, తన ఆత్మను నిగ్రహించుకోలేనటువంటి భక్తి ముషుకులు, ఆధ్యాత్మికత ముసుగులో ఉన్నటువంటి ఇటువంటి సన్నాసుని మరి సపోర్ట్ చేయకూడదు, వీరు శిక్షింపబడాలి. ఇటువంటి వారిని మీద దృష్టి పెట్టి వారు వారి యొక్క బోధలకు దూరంగా ఉండాలని కూడా నేను మరి తెలియజేస్తూ ఉన్నాను. ఎవరైనా వాళ్ళు క్రైస్తవులు కావచ్చు, వారు హిందువులు కావచ్చు, వారు ముస్లిం కావచ్చు, ఎవరైనా మతం ముసుగులో ఇటువంటి కామ క్రీడలను జరిపిస్తున్నటువంటి వారిని ఏర్పడేయాలి, వారికి బుద్ధి చెప్పాలి. అయితే నేను తెలియజేస్తున్నది ఏంటంటే ఈ వీడియో అనేది, ఈ ఆడియో కాల్ అనేది బయటపడింది, ఈయన తత్వం అనేది ఎంతమందిని ఇలా చేసి ఉంటాడు, ఈవిడితో ఇలా మాట్లాడారు, ఈ విధంగా మాట్లాడారు, ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టారు, ఏదో మాటలు ఇంత దీనిగా మాట్లాడారు, ఆవిడ క్రైస్తవురాలు కాబట్టి అది బయటపెట్టేసింది. ఒకవేళ క్రైస్తవులు కాని వారు ఎవరైనా ఉండుంటే, లేకపోతే ఇంకెవరైనా క్రైస్తవులు కావచ్చు, క్రైస్తవులు కాని వారు కావచ్చు, హిందువులు కావచ్చు, ఎవరైనా చెప్పుకోలేని వారు ఎంతమంది ఉన్నారు, ఒకవేళ ఆ మోసంలో పడిపోయేవారు ఎంతమంది ఉన్నారు అనేది కూడా ఆ కోణం నుండి కూడా ఆలోచించాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు ఆ సహోదరి చెప్పుకున్నారు, చెప్పని వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఇలా మోసపోయారు, ఎంతమందినైనా ఇలా మోసం చేశాడా, మోసం పోయినా బయటకు రాని ఇంకెన్ని ఉండి ఉంటాయి, ఇంకెన్ని ఉండి ఉంటాయి అనేది కూడా ఆలోచించాల్సినటువంటి విషయం. కాబట్టి ఈ విషయంలో మరి అందరూ కూడా హైందవ సహోదరులు, సహోదరులు కావచ్చు, ఇంకా ప్రజలు అందరూ గమనించి ఇటువంటి వారిని సరైన బుద్ధి చెప్పాలని, ఈ ట్రాప్లో పడకుండా జాగ్రత్త పడాలని నేను కోరుకుంటూ ఉన్నాను. బాయ్.